मंडल केन्द्र संबंधी बुद्धिराज दुर्गा मंडल संबंधी सभ्यु यादव सभ्यु गौरव मुख्यमंत्री केसीआर गारी जननंदक पालन मे मुख्यमंत्री गारी केसीआर गारी तो कल वार नायकत्व में पनचेमी टीआरएस पार्टी चेरन वारीआरएस पार्टी साधारण मनस्फूर्ति वारी निर्णय दादापू वर्णय वारी हृदयपूर्वक धन्यवाद सर समय सर निर्णय मंडल के संबंधी अंदर मरकसारी शुभाकांक्षलु ग्राम केसीआर thank you.
ఓట్లకు లిక్కున్నా ఓట్లకు వేరే దాంతో దేంతో లిక్కుంటారు. పని జరిగితే ఓట్ వేయాలి, పని జరగకపోతే ఓట్ వేయాలి. ఫుల్ల ఈ గ్రామంలో ఏ గ్రామాన్ని తీసుకుందాం? ఈ గ్రామంలో 7 సంవత్సరాల కాలంలో మనం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల కంటే ముందటోళ్ళు ఎక్కువ చేస్తుంటే మనకు ఓట్ వేయరు. లేదు వాళ్ళు 50 ఏళ్లలో చేసిన దానికంటే మనం ఎక్కువ చేస్తుంటే మనకు ఓట్ వేయాలి. ఇదే మన నినాదం కావాలి. మన నినాదమే ఇది. దయచేసి అందరు చాలా మంది వచ్చి నాకు చాలా సంతోషంగా ఉన్నారు. మీ నిర్ణయం నియోజకవర్గంలో ఇతర గ్రామాలకు కూడా ఇది ఒక మంచిగా ఒక లెసర్ కావాలి. మీరు మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడిన దయచేసి మీ అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి నా కుటుంబ సభ్యులు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారంటే నా కుటుంబ సభ్యులు మీ మంచిలో మీ సుఖంలో మీ కష్టాల్లో పాలు పంచుకోవడానికి నేను ఉంటా అని చెప్పి మీ అందరికి మనం చేసుకున్నాం. చేస్తామన్నాం, చేయలేదు. ఎప్పుడు చేస్తారో అడగచ్చు, తప్పులేదు. మనం ఇల్లు కట్టిస్తామని చెప్పి కొద్దిగా వెనుక నడుస్తాము, కట్టిస్తున్నాం. కొద్దిగా కరోనా ఇబ్బందుల వల్ల కొద్దిగా లేట్ అయింది. ఆ విషయంలో అడుగు, దానికి సమాధానం చెప్పు. అట్లా చేయవలసినవి మనం చేస్తామన్నాయి. ఏమన్నా లేట్ జరిగితే ప్రతిపక్షంగా మాట్లాడచ్చు, అడగచ్చు. దానికి సమాధానం మనం చెప్తాం. ప్రజలకు నచ్చితే మనల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. నచ్చకపోతే మనల్ని దీవించారు. అది అల్టిమేట్. ఫైనల్గా మనం చేసిన పనులు నచ్చితే మనల్ని ఆశీర్వదిస్తారు ప్రజలు, నచ్చకపోతే తీసి పక్కన పెట్టేస్తారు. చర్చ అక్కడ జరగాలి, చర్చ చేసిన పనుల మీద జరగాలి. ఎందుకు చేయలేదు మీరు? సిసి రోడ్లు 2 కోట్ల రూపాయల సిసి రోడ్లు మనం తెచ్చినాము. మరి మీరు ఎందుకు చేయలేదంటే సమాధానం లేదు. ఏరేటల వైకుంఠధామం కట్టడం మీరు ఎందుకు కట్టలేదు ఇన్నేళ్ళ నుంచి అంటే సమాధానం లేదు. ఏరేటల చెత్త క్లీన్ చేయడానికి ట్రాక్టర్ పెంచినాము మీరు ఎందుకు వేయలేదు అంటే సమాధానం లేదు. ఏరేటల చెట్లు పెంచినాము మీరు ఎందుకు పెంచలేదు ఇన్ని రోజులు అంటే సమాధానం లేదు. ఇవన్నిటికీ ఏం చెప్తారు సమాధానం? ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా గ్రామంలో. ఇన్ని పనులు ఎప్పుడన్నా జరిగినాయా? ఎవరి కోసం జరుగుతున్నాయి? ఇవి మన కోసమే కదా. కాబట్టి ఆలోచన జరగాలి. దయచేసి నేను కూడా మీ అందరిని ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడు. దయచేసి మనం అర్థమయ్యి తెలిసి మనం గమ్ములు ఉన్నాం అనుకో, అబద్ధాలు చెప్పేటోడే నిజమైతే. అబద్ధాలు చెప్పేటప్పుడు 100 సార్లు చెప్తే ఇదే నిజమని అనుకుంటాను. అందుకోసం దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి మాట్లాడండి, మీ రిలేటివ్స్కి మాట్లాడండి. ఇప్పటిదాకా జరిగింది ఏంది? ఇప్పుడు ప్రశాంతంగా కేసీఆర్ వచ్చినాక జరుగుతున్నది ఏంది అన్న విషయాలు లోతైన చర్చ ప్రతి గ్రామంలో జరగాలి. దయచేసి అభివృద్ధి ప్రజాస్వామ్యానికి మెట్టు కావాలి. అటు తీసుకపోవడు, ఇటు తీసుకపోవడు, ఏమన్నంటే ముఖ్యమంత్రిని జైలేస్తామను, లేదు మన హిందువుల బిడ్డలము అంటూ, ఇట్లా ఒక రకంగా కాదు. ప్రజాస్వామ్యం అనేది ఎన్నికలు అనేవి, ఓట్లు అనేవి మన బావు కోసం, మన మంచి కోసం, మన కుటుంబాలు మంచిగా కావటానికి జరగాలి. అంతే తప్ప ఏదో మాయా మాటలు చెప్పి ఏదో భావోద్యోగంలో తీసుకుపోయి ఇవాళ ఒక లైన్లో వాట్సాప్లో ఉన్నది ఆ దొంగ మొత్తం అబద్ధ ప్రచారాలు. వాట్సాప్లలో చెప్పేటి అన్ని అబద్ధాలు ఇవ్వాలి, 100% అబద్ధాలు. ఫేస్ టు ఫేస్ మాట్లాడదామంటే రాదు, ఆ వాట్సాప్లలో తగ్గుతారు. ఇక ఎన్నో కూర్చొని నడిపించచ్చు కదా, అబద్ధమైనా ఏం కాదు అన్నది చూస్తారు కదా. ఇట్లా చాలా విషయాలు మనకు చర్చకు రావాల్సి అయినాయి. చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రైవేట్ రంగం హైదరాబాద్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కూడా నేను ఛాలెంజ్ చేశాను. 17,000 కొత్త పరిశ్రమలు వచ్చినాయి. 24 గంటల కరెంటు, మంచి ల్యాండ్ ఆర్డరు, హైదరాబాద్లో మంచి రోడ్లు, ఫ్లైఓవర్లు వేసుకోవడం మూలంగా ఎక్కడెక్కడ కంపెనీలు ఇవాళ హైదరాబాద్కి వస్తాం. ఐటీ రంగంలో ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ మీరు వినరచ్చు, గూగుల్ మీరు వినరు, అమెజాన్ మీరు వినరు. ఇట్లా 5 పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో, ఆ 5 కంపెనీల ఫస్ట్ ఆఫీస్ అమెరికాలో ఉంటే సెకండ్ ఆఫీస్ ఇవాళ హైదరాబాద్లో పెడుతున్నారు. దానివల్ల ఇవాళ 3 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో కొత్తగా ప్రైవేట్ రంగంలో వచ్చింది. 17,000 ఫ్యాక్టరీలు పెడితే దాదాపు 16 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవాళ హైదరాబాద్లో వచ్చింది.
అన్ని కూడా ఉద్యోగ కల్పన ఇది కాదు అని చెప్పి వాళ్ళని రుజువు చేయమను నేను దేని కట్టడానికి సిద్ధం అని చెప్పి నేను అడిగిన నేను చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా తప్పు ఉంటే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను ఈ సంజయ్ అరవింద్ వాళ్ళ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని అడిగింది ఇప్పుడు 6 నెలల నుంచి అడుగుతున్నా నేను దానికి సమాధానం లేదు ఉద్యోగాలు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ దేశంలో ఏ రాష్ట్రంన్నా కానీ మన దాంట్లో సగం ఉద్యోగాలు ఇచ్చినా సరే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను ఇంతకు ముందు इवा 18 राष्ट्रो बीजेपी प्रभुत्णा केसीआर एट मुख्यमंत्री टीआरएस पार्टी एट अधिकार अट्ला 18 राष्ट्रो बीजेपी अधिकार इकड केसीआर 2,10,000 उद्योग प्रभुत्व उद्योग दीं सगम उद्योग चूपी राष्ट्रो देंटे दाखिल सिद्धमन अभी माला एटो दीपर दिन चर्चा इष्ट वाट अतने फ्रेंड्स उठर रिटटिव उठर दयचे माला फोन वाल ऊर् अड़गं मी ऊर्जो प्रशांत राकुनमोदी एम जी प्रशांत वा एम जरूरी वाल अड़गं दयचे ఒకసారి ఆలోచించమని చెప్పండి మనకు మంచినీళ్ళ కోసం కరెంట్ కోసం మొత్తం మొత్తంగా నియోజకవర్గాన్ని మనం ఇవాల 100% సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం సాగునీరు కావచ్చు మంచినీరు కావచ్చు కరెంట్ కావచ్చు ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టుకుంటున్నాం ఎక్కడికక్కడ లిఫ్ట్లు పెట్టుకుంటున్నాం ఎస్ఆర్ఎస్ పునర్జీవ పథకం చేసుకున్నాం కాఫీ కణాలను మంచిగా చేసుకున్నాం ఇట్లా ఎక్కడ ఏ విజయాల ఎంత వీలుంటే అంత ఇవాల చేసుకుంటూ మనం ఇవాల నీళ్లు కరెంట్ మొత్తం కూర చేసుకుంటాం అట్లనే ఉద్యోగాల మీద కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇవాల రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇదివరకే 130,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చారు మళ్ళా మొన్న 80,000 కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ చేస్తామన్నారు సో ఎన్ని కుల సంఘాలకు పైసలు ఇచ్చుకున్నాం ఏదైనా గ్రామంలో చాలా అటు గుడ్లకు కావచ్చు చాలా వాటికి కూడా మనం గ్రామం లోపల చేసుకున్నాం నా తెలిసి ఏదైనా గ్రామంలో ఇప్పటికే 1.5-2 కోట్ల రూపాయల సీసీ రోడ్లు 2 కోట్ల రూపాయల సీసీ రోడ్లు మనం వచ్చినాక జరిగింది మన అంతకుముందు 10 సంవత్సరాలు ఎందుకు జరగలేదు లేదు ఇప్పుడు వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారం వెలుగుబెడుతున్న వాళ్ళు వాళ్ళు ఎందుకు పని చేయలేకపోతున్నారు ఇట్లా ప్రతి గ్రామంలో ఈ చర్చ జరగాలి ప్రతి గ్రామంలో యువకులు ఈ ఆలోచన చేయాలి జరుగుతున్నది ఏంది వాళ్ళు మాట్లాడుతున్నది ఏంది మనకి ఏం కావాలి ఏం అవసరం ఉన్నది ఏమైతే మనం బతుకుతాం ఏం జరగాలన్న విషయాల్లో ప్రతి గ్రామంలో లోతుగా చర్చ జరగాలని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే చాలా మాటలు మాట్లాడొచ్చు ఏమీ చేయకుండా చేసిన వాళ్ళ మీద చాలా మాటలు మాట్లాడొచ్చు మాటలు మాట్లాడటానికి చాలా ఉంటాయి ఒక నేలకనే కదా నోరే కదా ఖర్చయ్యే పని కాదు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు కానీ అట్లా మాట్లాడే వారు వారు కూడా ఒకళ్ళేమో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళేమో ఈ 3 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు 3 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో వెలుగెట్టుకున్న మనుషులు లేదు అంతకుముందు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఏదైతే గ్రామానికి ఎన్ని సీసీ రోడ్లు వేసారు ఏదైతే మండలం కావాలన్న కోరిక మరి అప్పుడు వాళ్ళు ఎందుకు తీర్చలేదు ఎట్లా ఉండే ఈరోజు అక్కడ ఎన్ని పనులు జరిగి ఎట్లయిందో మీ అందరికి కూడా కళ్ళ ముందే కనిపిస్తున్నా నిజాలు
అయితే ఇటువంటి సందర్భంలో ఎవరో ఏవో మాయమాటలు చెప్పి కులాలు మతాలు రెచ్చగొట్టి ఏదో పప్పం కట్టుకుందామని చూస్తున్న సందర్భంలో మీరు పనిని గుర్తించి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మా ఎర్రేట గ్రామానికి మంచి పనులు చేసింది అని మీరు భావించి మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. డెఫినెట్గా ఇది నియోజకవర్గంలో చాలా గ్రామాలకు చెందిన యువతకు మీ నిర్ణయం మార్గదర్శకంగా అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.